ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య యుద్ధం తప్పదా? దాదాపు ఆ పరిస్థితులే కనబడుతున్నాయి. యాక్చువల్గా 2006 ఒకసారి వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది. యుద్ధాలలో ఇజ్రాయెలే గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ హిజ్బుల్లా తీవ్రవాదులు లెబనాన్ని లీడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఇజ్రాయెల్కి మధ్యన పెద్ద యుద్ధం జరిగే వాతావరణం కనబడుతుంది. సుమారు 50 పోస్టులని వాళ్ళు పెట్టుకురావడం తీవ్రవాదులు. అదే సందర్భంలో 2-3 భవనాల నుంచి టోటల్ ఆపరేషన్స్ చేస్తూ ఉండటంతో యుద్ధ వాతావరణం అనివార్యమవుతుంది. ఓ పక్కన ఇరాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్ని, అంటే యుద్ధం చేస్తామని ఆల్రెడీ ప్రకటించింది, బట్ ఈలోపు ప్రధానమంత్రి మారుతున్నాడు కాబట్టి కొంచెం గ్యాప్ ఉండొచ్చు. ఈలోపు లెబనాన్ ఈ సందర్భంలో ఇక్కడ ప్రాబ్లం అలా ఏంటంటే, కొత్తగా వచ్చేది ప్రస్తుతం ఉన్నటువంటి బెన్నెట్ మంత్రివర్గంలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రి ప్రధాని అవుతున్నాడు, తాత్కాలిక ప్రధాని. మరి అతనే ఈ మొత్తాన్ని డీల్ చేస్తాడా లేకపోతే సెటరేట్ చేస్తాడా అనేటువంటిది చూడాల్సి ఉంది.